ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ ప్రభుత్వం గృహలక్ష్మి పథకం ప్రవేశపెట్టి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది ఇందులో భాగంగా లబ్ధిదారుల కోసం క్షేత్రస్థాయిలో అధికారులను సర్వే చేపట్టారు పథకం కింద ఇంటి నిర్మాణం కోసం మూడు లక్షల ఆర్థిక సహాయం చేయనున్నట్లు మన ప్రభుత్వం అయితే ప్రకటించింది దీనిలో భాగంగా దరఖాస్తులు ఇళ్లను పంచాయతీల వారిగా అధికారులు మూడు రోజులు అర్హులను తేల్చే పనిలో నిమగ్నం అయిపోయారు ఈ పథకానికి సంబంధించి దరఖాస్తులను ప పరిశీలించే ప్రక్రియలో శుక్రవారం అంటే ఈ రోజులో ముగుస్తుంది దాంతో యాభై ఎనిమిది వేల ఆరు వందల దరఖాస్తులు ఇప్పటి వరకు వచ్చాయి యాభై వేలు అయితే పరిశీలించారు శుక్రవారం మిగిలినవిగా పరిశీలిస్తున్నారు పరిశీలించి అర్హులను సాధించిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేస్తారు మహిళల పేరు మీద ఇంటి స్థలం ఉన్న వాళ్ళు అర్హులు అయినప్పటికీ పురుషుల పేరు మీద ఇంటి స్థలం ఉన్న వాళ్ళు కూడా దరఖాస్తులు చేసుకున్నారు కౌంటర్ వద్ద రద్దీ ఉండడంతో అన్ని దరఖాస్తులు తీసుకున్నారు వాటి అన్నింటినీ పరిశీలించి మహిళల పేరు మీద ఇంటి స్థలం ఉన్న వారికే అర్హులుగా ఎంపిక చేస్తున్నారు దరఖాస్తులు పరిశీలించి రెవెన్యూ పంచాయతీలు కార్యదర్శులు సంయుక్తంగా సర్వే నిర్వహించి జిల్లా వ్యాప్తంగా పదిహేడు మండలాల్లో నాలుగు వందల నలభై పంచాయతీలు అయితే వారి ఇళ్లకు వెళ్ళి వారిని అయితే పరిశీలిస్తున్నారు ఇందుకోసం మనకు ఈ నెల ముప్పై తారీఖు నుంచి ఈ యొక్క గృహలక్ష్మికి సంబంధించిన పథకం ఏదైతే ఉందో అది అయితే పంపిణీ చేయబోతున్నారు సో సీఎం కేసీఆర్ గారు ఈ యొక్క గృహలక్ష్మి పథకానికి అయితే మనకి మైసూర్లో అయితే గృహలక్ష్మి పథకాన్ని అయితే ప్రారంభించడం జరుగుతుంది అంటే మొదటి విడగా మొదటి విడతగా లక్ష రూపాయల చెక్కులను అయితే పంపిణీ చేస్తారు తర్వాతది మిగిలిన విడతలకు ఇల్లు కడుతుండగా వారికి అయితే డబ్బులు విడుదల చేస్తారు ఇక అప్లై చేసుకున్న వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే మొదటి విడతగా లక్ష రూపాయలు అయితే ఈ నెల ముప్పైవ తారీఖులోపు అయితే విడుదల చేయడం జరుగుతుంది తర్వాత అది విడతల వారీగా అందిస్తారు ఇది ఫ్రెండ్స్ గృహలక్ష్మి పథకానికి సంబంధించిన వీడియో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వీడియోలు చాలామంది చూడట్లేదు తప్పకుండా చూసి ఒక లైక్ చేయండి ఒక లైక్ చేసినట్లయితే నా వీడియోలు యూట్యూబ్లో కనిపిస్తుంది మిగతా వారు కూడా చూడాల్సి వస్తుంది